ఓట్స్ ప్యాకెట్ తీసుకున్నాను, ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో ఉప్మా రవ్వ సన్న రవ్వ వేసాను 2 కప్పులు. అవి కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట, అంటే కొంచెం పచ్చివాసన లేకుండా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఓట్స్ నేను 2 కప్పులు తీసుకున్నాను, అది 2 ఇది 2. అవి ఇవి కూడా కొంచెం స్టవ్ మీద కొంచెం వేడి చేయాలి. వేడి చేస్తే ఏంటంటే మనకి కొంచెం టేస్టీగా బాగుంటుంది, కొంచెం ఇట్లా క్రిస్పీగా అయ్యేటట్టుగా వేపుకోవాలి. తర్వాత 2 కలిపేసుకొని మనం దీంట్లోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లారనివ్వాలి, చల్లారనిచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అటు ఇటుగా కలిపేసి కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కప్పు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 కలిపేసి కొంచెం ఒక 10 నిమిషాలు గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి, 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. కొంచెం నానబెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేను దోశ వేస్తున్నాను అన్నమాట, నాన్ స్టిక్ పెట్టేసి. తర్వాత ఇప్పుడు దోశ వేసాను, చూసావా ఎంత ఎర్రగా వచ్చిందో చక్కగా. ఇప్పుడు ఇప్పుడు తీసేసి ఇప్పుడు తీసేసుకుందాం దోశ. నేను 2 వేస్తున్నాను, తీసుకున్న తర్వాత ఇంకోటి పక్కకు తిప్పుకోవక్కర్లేదా? తిప్పుకోవాలి, ఇలా తిప్పుకోవాలి. 2 వైపు కూడా కాల్చుకుని తీసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ కూడా ఆ పిండితోనే ఇడ్లీ వేద్దాం. ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి, చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అవి కూడా వేసి చూపిస్తాను మీకు. అదే పిండితోటి మనం చేస్తున్నాం అన్నమాట. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేడి నీళ్ళు పెట్టేసుకుని దాంట్లో పెట్టేస్తున్నాను ఇడ్లీ ఇడ్లీ స్టాండ్ అయిపోయింది లేక అది కొంచెం ఉడికిన తర్వాత తీసేసి అయిపోయింది. చక్కగా పొంగేసావా? సేమ్ అదే పిండి కదా, మనం బేకింగ్ సోడా సాల్ట్ 2 వేసాం కదా. ఇప్పుడు ఇట్లా పొంగినట్టుగా ఎంత బాగా వచ్చాయి చక్కగా. ఓకే చూడు, చక్కగా వచ్చాయి. అసలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంటి దగ్గర కంపల్సరీ ట్రై చేయండి. ఎక్కువ కూడా తినలేం మనం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.